గుడ్ మార్నింగ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా నా కామెంట్లు చెప్పండి. నాకు తెలిసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండుంటారు. దిశ అది కేసులో వాళ్ళని వేసేసారండి, నాకైతే పిచ్చి హ్యాపీగా ఉంది. చాలా చాలా అమ్మాయి అయితే చాలా అమ్మాయి ఆత్మ ఖచ్చితంగా శాంతిస్తుందండి. నేను ఇదే మీతో కూడా షేర్ నా ఆనందాన్ని మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుని ఇలా మీ ముందుకు రావడం జరుగుతుంది. నాకు తెలిసి ప్రతి ఒక్క లేడీ కూడా ఈరోజు తెలంగాణలో చాలా హ్యాపీగా ఉంటుంది, ఉండి తీరాలి కూడా. ఎందుకంటే మనం ఇప్పుడు 10 రోజులు అవుతుందండి అమ్మాయి చనిపోయి, పాపం 10 రోజుల నుంచి కూడా టీవీ పెట్టగానే అసలు మొబైల్ ఆన్ చేయగానే పాపం అమ్మాయి గురించి అసలు చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళని చంపేసి మంచి పని చేశారండి. ఒక ఇంకొకటి చేయాలంటే కూడా ఇలా ఎన్కౌంటర్ చేస్తారేమో అన్న భయం వాళ్ళు పుట్టించారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా ప్రపంచం మారుతుంది, ఇప్పటికైనా కొంచెం ఏది తప్పు చేస్తే మనం ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సి వస్తుందని కొంచెం అన్న భయపడి కొంచెం అన్న మనుషుల్లాగా బిహేవ్ చేస్తారని నేను ఇప్పటి నుంచి అనుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నేను ఇప్పుడే టీవీ పెట్టాను, ఆల్రెడీ పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు నేను అసలు టీవీ పెట్టలే, ఫోన్ ఆన్ చేయలేదు, ఇప్పుడే గుడికెళ్ళి వచ్చేసేదానండి. వచ్చేసిన తర్వాత సడన్గా టీవీ పెట్టేసరికి అబ్బా షాక్, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వెంటనే నేను మొబైల్ ఆన్ చేసి ఇలా షూట్ చేసి మీకు వెంటనే అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఐఎమ్ సో 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 హ్యాపీ అండి. అమ్మాయి ఆత్మ ఖచ్చితంగా శాంతిస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా అమ్మాయి కొంచెం ఆత్మశాంతిగా ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా కొంచెమైన బాధని తగ్గించుకొని వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఉన్నారనే నేను అనుకుంటున్నాను. వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మ నాన్న పాపం 10 రోజుల నుంచి నిద్ర కూడా లేదంటండి వాళ్ళకి. వాళ్ళు చెప్తుంటే నాకైతే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అసలు చాలా బాధగా అనిపించింది. ప్రతి ఒక్క పబ్లిక్ కూడా హ్యాట్సప్ అండి. పోలీసులందరికీ కూడా తగిన న్యాయం చేశారని నేనైతే అనుకుంటున్నాను. నేను వాళ్ళు చచ్చిపోయారని నేనైతే అస్సలు ఫీల్ కావట్లేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా కొడుకులు ఇప్పటి నుంచి ఎవడైనా చేస్తే వెంటనే అసలు ఇలా చేస్తాము, ఇలా పబ్లిక్లోనే చేస్తాము అని ఇలా ఆర్డర్స్ ఇస్తే మాత్రం చాలా బాగుంటుందండి. ఎట్టకేలకు మంచి న్యాయం అయితే చేశారని నేను అనుకుంటున్నాను. దిశ కేసుకి మంచి న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నానండి. ఐఎమ్ సో హ్యాపీ. మీరు కూడా హ్యాపీగానే ఉండుంటారు కదా. ఓకే అండి, ఇప్పటి నుంచైనా కొంచెం మారండి. మారి కొంచెం మీకు ఉంటారు తల్లిదండ్రులు, మీకు ఉంటారు అక్క చెల్లెలు తోబట్టులు అందరూ ఉంటారు. ఇప్పటి నుంచి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా అందరినీ మమ్మల్ని ఓ నెత్తిన పెట్టుకోమని మేము అనట్లేదండి. మనుషుల్లాగా చూస్తే మమ్మల్ని చాలు, మేము కోరుకునేది అదే. థ్యాంక్ యూ సో మచ్ పోలీసులందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఆమె చనిపోయింది ఎట్లాగో తిరిగి రాదు, కాకపోతే వాళ్ళకి శిక్ష పడ్డది కనుక ఇంకొంచెమైనా హ్యాపీగా ఉన్నారు. ఇంకొంచెమైనా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, ఖచ్చితంగా హ్యాపీగా ఉండే ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అయితే ఇది చెప్దామని ఈరోజు మేము ముందుకు వచ్చారండి. ఓకే బాయ్ బాయ్. మంచి వీడియో మీకు ముందుకు వస్తారు. అంతవరకు బాయ్ బాయ్.